హై ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ థర్డ్ ప్లేస్లో చాలా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ నిన్నటి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మీద భారీ తేడాతోనే ఓడిపోవడం జరిగింది. దాంతో వాళ్ళ రన్ రేట్ తగ్గింది. ప్రజెంట్గా చూస్తేనైతే ప్లే ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాయి. మ్యాచెస్ చూస్తున్నవారు అండ్ ప్లే ఆఫ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి. అండ్ టాప్ టూలో ఉండే టీమ్స్ ఎవి అని మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ లేటెస్ట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్ల్లో 8 అండ్ నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్ల్లో 8. రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్ అయితే తగ్గిపోతుంది, వరుసగా ఓడిపోతున్నారు. నెంబర్ 3 ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్ల్లో 7 గెలిచి ఉన్నారు. మిగతా రెండు హోమ్ గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ లాంటి టేబుల్ చివరిలో ఉన్న టీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెంబర్ 4లో చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచెస్లో 6 గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచెస్లో 6, ఎల్ఎస్జి 12 మ్యాచెస్లో 6. సో ఈ మూడు టీంల నుంచి ఒక టీం ఫైనల్కి మనకు ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ కూడా 12 మ్యాచెస్లో 5 అండ్ గుజరాత్ టైటన్స్ 12 మ్యాచెస్లో 5. సో మొత్తానికి వీళ్ళకి వీళ్ళ మధ్య మ్యాచెస్ ఉన్నాయి. అండ్ కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినట్లే 8 విజయాలకు, మిగతా వాళ్ళు చేరుకునే అవకాశం తక్కువ. ఎస్ఆర్హెచ్ అయితే ఇంకా 2-2 గెలిస్తే హోమ్ గ్రౌండ్ అండ్ కాస్త వీక్ టీమ్స్ కాబట్టి సెకండ్ ప్లేస్కు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక చూసినట్లయితే వాళ్ళకు ఒక 1 వీక్ మ్యాచెస్కి అయితే రెస్ట్ వచ్చింది. సో 1 వీక్ వరకు వాళ్ళకు మ్యాచ్ లేదు. 16th నాడు మళ్ళీ మ్యాచ్ ఉంది ఎలక్షన్స్ ఉండడం వల్ల హోమ్ గ్రౌండ్లో. అండ్ దానివల్ల ఈ ఇంత టైం వచ్చింది కాబట్టి వాళ్ళు రిఫ్రెష్ కావడానికి హాలిడేస్ అయితే తీసుకున్నారు. ఎన్రిచ్ క్లాసెన్ అండ్ ప్యాట్ కమిన్స్ దుబాయ్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మిగతా 2 మ్యాచ్ల్లో రిఫ్రెష్ కావడానికి. సో ఈ విధంగా దేశాన్ని విడిచిపెట్టి అయితే ఈ ప్లేయర్స్ వెళ్ళడం జరిగింది. అండ్ సిఎస్కే, డీసీ, ఎల్ఎస్జి వీళ్ళకు వీళ్ళ మధ్య మ్యాచ్ల్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ భరితంగా మారింది. ఎవరైనా కూడా ప్లే ఆఫ్కు వెళ్ళే అవకాశం ఉంది ఈ మూడు టీమ్స్లో. అద్భుతం జరిగితే ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సెకండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్ వెళ్ళినట్లయితే ప్లే ఆఫ్ ఫైనల్కు వెళ్ళడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ ఉన్న టీమ్స్కి 2 ఛాన్సెస్ ఉంటాయి.